నేను లాస్ట్ వీడియోలో మా హస్బెండ్కి ఒక షర్ట్ తీసుకున్నానని చెప్పాను కదా ఆ తర్వాత మళ్ళీ అనమాట ఇది తనకి ఎలానో టైం కుదరదు అని చెప్పని తనే నన్ను మళ్ళీ బతిలాడి సరే ఓకే నువ్వు వెళ్ళు వెళ్ళి నాకు ఒక షర్ట్ ప్యాంట్ తీసేసుకో అని చెప్పని అన్నాడు ఇంకా అందుకని చెప్పను వస్తే వచ్చామన్నమాట నేను మా అమ్మ మళ్ళీ ఇది కరెక్ట్గా భోగి రోజు ముందు రోజు అనమాట ఇంకా రేపు భోగి అనగా ఈ రోజు ముందు సరే అని చెప్పని వెళ్ళాము అక్కడ తర్వాత ఏమైనా నాకు స్టిక్కర్స్ కావాల్సి వచ్చినాయి అందుకని స్టిక్కర్స్ తీసుకున్నాను ఆ తర్వాత మళ్ళీ అంటే ఫస్ట్ ఒక షాప్లో చూసాము అక్కడ నచ్చలా మళ్ళీ వేరే షార్ట్కి వచ్చామన్నమాట తన అంతా ఓకే కానీ కలర్స్ దగ్గర అనమాట మా ఇద్దరికి నేను ఇవి రెండు ఫైనల్ చేశాను ఇది ఫోటో పెట్టాను అనమాట ఫోటో పెడితే అది అసలు కలర్ ఏమన్నా బాగుందా అని చెప్పని అన్నాడు అసలు బాగాలేదన్నాడు ఇంకా సరే అని చెప్పి ఫైనల్గా అయితే ఒకటి తీసుకున్నాను అది నేను అంటే ముందు షార్ట్స్లో పెడతాను చూడండి ఇంకా మా షాపింగ్ ఏమో కానీ మహి మాత్రం ఫుల్గా ఎంజాయ్ చేస్తుంది అసలు రోజుకి ఒక చోటకి తీసుకెళ్తున్నాం అని చెప్పని అక్కడ చాలా మంది ఎత్తుకున్నారు మహి నా షాప్లో అయితే అబ్బాయిలను చూస్తేనేమన్నా అన్న అని పిలుస్తుంది ఎవరైనా కొంచెం పెద్దోళ్ళని కూడా ఆంటీ అంటుంది ఒక ఆమె అంటే కరెక్ట్గా మా అమ్మ ఏజ్ ఉన్నామని ఒక ఆమె అక్క అనింది అనమాట అయితే మహి వదిలిపెట్టాలి ట్రీ వచ్చి ఎంతవరకు మహి తాడిస్తూనే ఉన్నామా ఇంకా అదనమాట ఎక్కడికన్నా వచ్చిందంటే మేము ఎత్తుకోకూడదు ఆమె ఎక్కడికన్నా రావాలి ఎక్కాలన్నా ఆమె ఎక్కుతానంటది దిగాలన్నా ఆమె దిగాలంటది ఇంకా అదనమాట ఫైనల్ గా అయితే ఒక షర్ట్ ఒక ప్యాంట్ తీసి ఇంకా అవైతే తీసేసుకున్నావు తన కోసం ఒక షర్ట్ ఒక ప్యాంట్ అయితే తీసుకున్నాను అనమాట ఆ తర్వాత నాకు డ్రెస్ ఏదైనా తీసుకుందాం అంటే కనుమ రోజు ఏంటంటే అంటే శారీ కాకుండా డ్రెస్ వేసుకుందాంలే ఫైనల్ ఫైనల్ అంటే ఒక ీస్ అయితే తీసేసుకున్నాను కాకపోతే నాకేమో డ్రెస్ తీసుకోవాలని ఉంది అందుకని చెప్పని డ్రెస్ ఇలా చూసాము మేము నేను అమ్మ వెళ్ళి చూసాము నాకు అందుకేం నచ్చలేదు అంటే నాకు అంటే నాకు ఫిట్టింగ్ కరెక్ట్ గా ఉంటే నాకు తీసుకోవాలనిపిస్తుంది మళ్ళీ దాన్ని తీసుకెళ్ళి మెజర్మెంట్స్ చేసుకోవాలి అంటే కనుక నాకు టైం లేనప్పుడు నాకు బలే విసుకు అందుకే నేనేం తీసుకోవాలా ఇంకా రెండు తీసేసుకొని వచ్చేసాము ఇంటికి